18వ వాక్యాన్ని తీసుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు మీరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనము ఆయనను విడిచిన ఆయన మనకు తోడయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసుక్రీస్తు జననము ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భర్త యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఆ నీతిమంతుడు అల్లరి చేయకుండా ఆనాడు ఆ స్త్రీ విషయంలో ఆ మరియమ్మను, ఎందుకంటే ప్రదానము చేయబడిన తరువాత ఆమె గర్భవతి అయింది, వారిద్దరు కలవక మునుపు కనుక ఆ విషయాన్ని యేసేపు ఏమి చెప్పాలి, ఎలా చేయాలి, ఏ రీతిగా మరి ఈ యొక్క పాపమును నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచించుకుని చుండగా దేవుడే ప్రత్యక్షమై దేవుని దూత యేసేపు భయపడకము, ఇదిగో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉన్నది, కనుక ఆమెకు కుమారుడు పుడతాడు, ఆయనకు నీవు యేసు అను పేరు పెడతావు, కనుక ఇంకా లేఖనములు నెరవేరునట్లుగా యెషయా ద్వారా మాట్లాడిన ప్రతి మాట నెరవేరునట్లుగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు కూడా మీరు పెడతారు అని ఇవన్నీ కూడా లేఖనము ప్రకారముగా ఇది జరుగుతున్నది. కనుక నీవు భయపడవద్దు, నీవు నీతిమంతుడివే నేను అంగీకరిస్తున్నా, కానీ ఆ మరియా నాకు ఇష్టమైన కుమార్తె కనుక నేను ఆమెను ఏర్పాటు చేసుకున్నాను, ఆమె నాకు తల్లిగా, ఈ లోకములో లోక రక్షకునికి ఒక తల్లిగా ఆమెను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు ఏ కలవరము పడవద్దు, ఏ యొక్క ఆలోచన నీకు వద్దు అన్నప్పుడు తక్షణమే యోసేపు దేవుని మాటకు లోబడలేదా చెప్పండి. తక్షణమే లోబడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తక్షణమే ఆమెను చేర్చుకున్నాడు, అలాగే ఆమెకు సహాయము ఏమిది చెయ్యాలో చేశాడు. ఏ నింద ఏమీ రాకుండా ఆమెను
తన సొంత భార్యగా ఏ యొక్క ఆలోచన లేకుండా కల్మషం లేకుండా ఆమెకు పరిచర్య చేయిసు, మరి ఎంతగానో దేవునికి ఇష్టమైన కుమారుడుగా జీవించాడు. దేవునికి సోద్రము అలా దేవునికి ఇద్దరు కూడా. మరి ఆమె అయితే నేను పురుషుణ్ణి ఎరగని దానినిగా ప్రభువా నాకు ఇది ఎలాగూ సాధ్యమన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఆమె ఏమన్నా చెప్పండి, నీ సంకల్పము సప్పునే నాకు నెరవేరునుగాక. దేవునికి సోద్రము అలా దేవుని చిత్తానికి లోబడేవారు, దేవుని మాట వెంటనే వినేవారు, దేవుని పని చేసేవారు ఏం చేస్తారు చెప్పండి, తక్షణమే వెనక్కు వారు ఆలోచన చెయ్యని చెయ్యరు. కనుక దేవుడు అంటున్నాడు ఆ కుమారుడు ఎలా ఉంటాడు చెప్పండి. 21లో ఆమె తన కుమారుని కనును తన ప్రజలను తన ప్రజలందరిని వారి పాపముల నుండి తన ప్రజలందరిని వారి పాపముల నుండి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదువనెను. యేసు అని పేరు పెడతావు, ప్రజలందరిని రక్షించే కుమారుని మేరకు నేను అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రము హల్లెలూయ. తక్షణమే దేవుని మాటకు లోబడిపోయారు ఇద్దరు కూడా. ఎవరెవరు చెప్పండి, మరియమ్మ, యోసేపు తక్షణమే ప్రభు మాటకు లోబడి ఏ మాట కూడా మాట్లాడకుండా ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, నీ కొరకు ఎన్ని శ్రమలైనా మేము పడటానికి సిద్ధముగా ఉన్నామయ్యా, నీ సంకల్పమే నెరవేరునుగాక అని తక్షణమే ఇద్దరు కూడా సమర్పణ చేసుకున్నారు. దేవునికి సోదరము అలలయ్య. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, సమస్త మానవుల యొక్క పాపముల నుంచి వారిని పరిపూర్ణులుగా చేయటానికి. ఈ లోకంలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే ఆయన వచ్చిన సంకల్పం వేరు, ఆయన లేఖనముల ప్రకారముగా వచ్చాడు. ఈ లోకములో మనుషులు పుట్టిన తరువాత వారు చేసిన పనులన్నీ చరిత్రగా రాయబడతాయి, కానీ యేసు ప్రభు రాకక మునిపే 700 సంవత్సరాల క్రితము ఈ లోకానికి లోకరక్షకుడు రానయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఆయన కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది, అతని భుజముల మీద ఏముంటుంది చెప్పండి, రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానము తన ప్రజలకు ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అను లేఖనము నెరవేరునట్లుగా ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు. కనుక మరియమ్మ యేసేపులు మాట్లాడిన మాటకు తక్షణమే వారు లోబడి ప్రభువుని చేర్చుకున్నారు. సంతోషముగా ప్రభు కొరకు ఎన్ని నిందలైనా అవమానములైనా ఒకవేళ ఆయన కొరకు చనిపోటానికైనా వారు సిద్ధపడి ఏమన్నారు చెప్పండి, దేవుని మాట నీ చిత్తమే నెరవేరును కాక. దేవునికి స్తోత్రము అలా. చూడండి లోకా సువార్తలో ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడు చెప్పండి, 19వ అధ్యాయము. ఆయన ఎన్ని అనేకమైన ఈవులు మన కొరకు తీసుకుని వచ్చున్నాడు. లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యము మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు చెప్పండి, నశించిపోయిన వారిని వెతికి రక్షించటానికి. ఏదేను తోటలో దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క సన్నిధి, ఆనాడు ఆదామును పిలిచినప్పుడు ప్రతి సల్లపూట వేళ దేవుడు పరలోకాన్ని విడిచి ఆదాము దగ్గరకు వచ్చేవాడు. ఆదాముతో సల్లపూట వేళ ఆయన ఈ లోకములో ఆదాముకిచ్చిన అధికారాన్ని, ఈ భూమి మీద ఆదాము ఏ రీతిగా
సంతోషంగా దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడో అవన్నీ కూడా వాటికి పేర్లు పెట్టి ఈ ప్రకృతిని అంతా కూడా ఆదాము చూసుకుని సంతోషంగా ప్రభువు రాగానే వారిద్దరూ సంతోషముగా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఆదాము ఉండేవాడు, అలాగే ప్రభు కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రము. అలాంటి స్నేహాన్ని మానవుడు కోల్పోయాడు. మానవుడు కోల్పోయి దేవుని సన్నిధికి దూరమైపోయిన దేవుడు మాత్రము మానవుడి స్నేహాన్ని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రము. ఆదాముకైతే ఎందుకంటే దేవుని సన్నిధి పోయింది, ఆ తర్వాత సంతోషంగానే ఉన్నాడు, కానీ దేవుని సన్నిధిని నేను పోగొట్టుకున్నానని ఏమాత్రం కూడా చింతలేని వాడిగానే ఉన్నాడు. కానీ దేవుడైతే నా కుమారుణ్ణి నేను పోగొట్టుకున్నాను, నా కుమారుడికి నేను ఇచ్చిన తలాంతులన్నీ కూడా వాటిని నా బిడ్డ పోగొట్టుకున్నాడు గనక నా ఆజ్ఞను మీరి నా సన్నిధికి దూరమై నా బిడ్డ దూరమైపోయాడని చెప్పి ప్రభు ఎంతగానో ఆయన ఇంకా కలవరపడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆనాడు దేవుడు పరలోకములో ఉండి ఆదామును రక్షించవచ్చు, అలాగే ఆదామును మరలా తిరిగి తన బిడ్డగా చేర్చుకోవచ్చు, కానీ దేవుడైతే ఆయన వాక్యాన్ని ముందుగా ఉన్నాడు పంపించాడు, ఆ తర్వాత వాక్యమును బట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలలయ వాక్యము ఏమంటున్నారు చెప్పండి, యోహాను సువార్తలో ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన మూలముగా కలిగింది. ఆ వాక్యం ఏమైంది చెప్పండి, మరలా తిరిగి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, సంపూర్ణుడిగా జన్మించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మానవుడి స్థావాసం కావాలని, మానవుడితో ఉండాలి అని ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టాడు. పరలోకములో ఆయన మహిమను విడిచి సామాన్యమైన మానవుడిగా శరీరాన్ని ధరించి మానవుడుకు కావలసిన రక్షణకి నా మానవుడు సన్నిధికి దూరమైపోయిన వాడిని తిరిగి మరలా తన స్నేహితుడిగా చేసుకోవాలి అని. దేవునికి స్తోత్రము. అలాగే అందుకే ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. ఈ లోకములో మనము ఆయన సన్నిధికి దూరమై ఆయన సన్నిధిని ఎన్నిసార్లు మనం రాకపోయినా ఆయన మాత్రం మన కొరకు పరితపిస్తూనే ఉన్నాడు. కనుకని యేసు ప్రభువారు లోకా సువార్తలో మనం చదివాం, నశించిన దానిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నా ప్రేమ తెలుసుకోండి నా కుమారులారా, నా కుమార్తెలారా, ఎన్నిసార్లు మీరు నా సన్నిధికి దూరం అయిపోతారు, నా కుమారుడా నా కుమార్తె రామని చెప్పి ఆయన మరలా పిలుస్తున్నాడు. చూడండి 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. ఆయన దేనికి వచ్చారు చెప్పండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు దేనికి వచ్చారు చెప్పండి, లోకములోనికి వచ్చెను. వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమయ్యి ఉన్నది. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదై పూర్వము అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వాటిలో నేను ప్రధానుడనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించటానికి. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు, పాపులను ఆయన రక్షించటానికి, నశించిన వారందరినీ కాపాడటానికి. అంతేగాని
మనము యేసు ప్రభు ఈ లోకు జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం అందరం కూడా తప్పిపోయిన వారిని మరలా ఆయన సన్నిధిలో ఆయన స్నేహితులుగా ఉండాలి అని. మనమందరం ఏ స్థితిలో ఎలా తప్పిపోయాం, ఏ రీతిగా మొదటి ప్రేమలో కోలిపోయాం, ఈ సంవత్సరం కాకపోయినా మరొక సంవత్సరం అయినా ప్రభు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఆయన వేదన, ఆయన తపన నీ కొరకే ఆయన చేతులు సాపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు వారు ఈ లోకములో అనేక ఆశీర్వాదాలు మనకు ఇవ్వాలని పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆయన నశించిపోయిన వారు ఎక్కడున్నారా అని చెప్పి వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, వెతకటము ప్రారంభించున్నాడు. దేవునికి స్తోత్రము. అలా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదై పూర్ణ అంగీకారము యోగ్యమైనదయ్యను అట్టి వాటిలో నేను ప్రధానుడను అంటున్నాడు. అట్టి వాటిలో పౌలు గారు నేను ప్రధానుడను. పాపులను రక్షించడానికే ప్రభు వచ్చాడు. ఈ లోకములో ఘోరమైన పరిస్థితిలో ప్రభు సన్నిధికి దూరమై ప్రభునే దూషించే ఒక వ్యక్తిగా నేను ఉన్నాను. కనుక అట్టి వాటిలో యేసు ప్రభు యొక్క వాక్యము నమ్మదగినది, శక్తివంతమైనది. ఆయన ఈ లోకములో నన్ను రక్షించటానికే ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు ఈ లోకములో ఆయన ఎందుకు, ఎవరి గర్భం పుట్టించాడు చెప్పండి, మరియమ్మ గర్భములో ఎందుకు జన్మించాడు అంటే పాపులను ఆయన రక్షించటానికి. దేవునికి స్తోత్రము. అలా పాపులను రక్షించే దేవుడు కనుక ఆయన వచ్చిన పని ప్రతి వారిని రక్షించటానికి ఆయన వెతుకుతూ వారి యొద్దకు ఆయన వెళ్ళాడు. కనుకనే చూడండి యోహాన సువార్త ఆయన 15వ అధ్యాయము. ఆయన అంటున్నాడు ఆయన రక్షించడమే కాకుండా మనము పోగొట్టుకున్న సావాసమును తిరిగి మరలా ఇవ్వటానికి ఆయన లోకములో మనలను పిలుస్తున్నాడు. చూడండి యోహాన సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యి ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులని నేను పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ కూడా మీకు నేను తెలియచేసి ఉన్నాను. నా స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు ఏమై ఉన్నారు చెప్పండి, స్నేహితులై ఉన్నారు. మానవుడు దేవుని సన్నిధిలో సావాసాన్ని పోగొట్టుకున్నాడు, రక్షణ పొందాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చూశాడు. రక్షణ పొంది దేవుని సన్నిధికి దూరమైపోయిన మానవుడి గురించి దేవుడు ఎంతగానో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, పరితపిస్తున్నాడు. మరలా నా కుమారుడు నా కుమార్తె నా సన్నిధిలో రావాలి అని. అదే క్రిస్మస్. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకములో మనము తిరిగి వచ్చినప్పుడు, తిరిగి మరలా ఆయన సన్నిధిలో మొదటి స్థానములో ఉన్నప్పుడు,
దేవుడు అంటున్నాడు, మిమ్ములను నేను దాసులని పిలవక ఇక నా స్నేహితులని నేను పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన పాపులను, చెదరిపోయిన వారిని, దేవుని సన్నిధికి దూరమైపోయిన వారిని అందరినీ ఆయన మరలా తిరిగి చేర్చుకోవటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అమ్మగారు అయ్యగారికి, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. ఇక్కడ మేము ఈ సంఘానికి 7 ఏళ్ళుగా వస్తున్నామండి. 7 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డాము. మేము ఈ సంఘానికి కేవలం ఈ నామం బట్టి మేము రావటం జరిగిందండి. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము. అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి, మాకు ఇరుకులు, ఇబ్బందులు, అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి. అప్పటికి మాకు పెళ్ళయి 1 సంవత్సరం అయింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు. ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి. నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి. అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు, పేగుపోత, అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి. మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం. అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను. అమ్మ, ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు, మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా, సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు. అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి 4వ వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, బాగా వామిటింగ్స్ అయిపోయేవి, ఛాతి నొప్పి కూడా వచ్చేది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది 4 వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి దక్కింది. తర్వాత నేను కూడా ఇలాగే ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెంగా తగ్గుతున్నాయి. కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి, మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం. చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై 2 ఏళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. నిజమే, మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు, ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము ఆ గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట. ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజు అండి, అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన. ఈరోజు పొద్దున్న 7 ఇంటికి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 ఇంటి వరకు అన్నమాట. ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారనమాట, ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని. ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంతేకాదండి, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, అసలు కోవిడ్లో కూడా 1 సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము, ఎన్నెన్నో. అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి. నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు. ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే, సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్ల అయితే కాదండి, కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన, అమ్మగారు అయ్యగారు ప్రార్థన, దేవుడు మా పట్ల చూపించిన ఉచితమైన కృప. నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి, అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి. అసలు చాలామంది, మేము వేళ్ల మీద లెక్క పెట్టుకుంటున్నాము రాత్రి, అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు. అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు. ఇది నిజం, ఇది ఖచ్చితంగా నిజం. సజీవ సాక్ష్యం మేమే, మా కుటుంబమే. మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌర్ణమి రోజుకల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళం అంటే ఆలోచించుకోండి, అంత గొప్ప సంఘం అండి. ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది, అలాంటిది గృహ కూడుకలని చాలానే జరుగుతున్నాయండి. అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు. నేను మీకు చెప్పేది అదే అండి, పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా రండి. మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.